హలో ఫుడీస్, వెల్కమ్ టు విస్ మై ఫుడీ వాల్టీ స్పెషల్ తెలంగాణ స్టైల్ చేపల పులుసు. స్లైట్లీ స్మోకీ ఫ్లేవర్తో స్పైసీగా ఎంతో రుచిగా ఉంటుంది తెలంగాణ స్టైల్ చేపల పులుసు. ఓ రోజున మా ఇంటికి గెస్ట్ వస్తున్నప్పుడు నాకు టైం లేక విస్మై ఫుడ్ ఆఫీస్లో హెల్పర్ ఉమన్ అడిగి చేపల పులుసు పెట్టమని చెప్పాను. గెస్ట్ అంతా థ్రిల్ అయిపోయారు ఉమ చేపల పులుసుకి. అప్పటి నుండి ఉమ కొలతల్లోనే నేను చేపల పులుసు పెడతాను, ఎంత బాగుంటుందో ఈ స్టైల్. ఈ పులుసు కనీసం 3 రోజులైనా పాడవదు. అన్నంతోనే కాదు, ఇడ్లీ దోశ దేంతో అయినా సరే అమేజింగ్గా ఉంటుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా చేపల పులుసుకి 60 గ్రాములు అంటే చిన్న కమలాపండంత చింతపండుని వేడి నీళ్ళలో వేసి నానబెట్టండి. ఇవి కేజీ బొచ్చ చేప ముక్కలు వాడుతున్నాను. మీరు ఇక్కడ కావాలంటే కొరమీను కూడా వాడుకోవచ్చు. ఖచ్చితంగా తలకాయ ముక్క చేపల పులుసులో ఉంచడానికి ట్రై చేయండి, పులుసు చాలా రుచిగా ఉంటుంది. చేప ముక్కల్లో 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి ముక్కలకి బాగా పట్టించండి. బైదివే నా దగ్గర వేపి చేసి ఉంచుకున్నటువంటి అల్లం పేస్ట్ ఉంది. ఇది కుక్ చేయాల్సిన పని లేదు కాబట్టి నేను ముందుగానే చేప ముక్కల్లో వేశాను. మీరు దయచేసి నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోండి. అయినా నేను చెప్తాననుకోండి రెసిపీలో ఎప్పుడు వేయాలో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ ముక్కల్ని పక్కనుంచండి. ఇప్పుడు గ్రిల్ మీద 4 మీడియం సైజు ఉల్లిపాయల్ని నిదానంగా అన్ని వైపులా ఉల్లిపాయలు మగ్గేంత వరకు తిప్పుకుంటూ కాల్చండి. ఉల్లి పొట్టు తీయన అవసరం లేదు, అదే కాలిపోతుంది. నేను నిదానంగా మీడియం ఫ్లేమ్ మీద 15 నిమిషాలు కాల్చాను. ఆ పాటికి ఉల్లిపాయ ఆల్మోస్ట్ ఆల్ మగ్గిపోయింది లోపల దాకా. ఇదిగో ఇలా కాలాయి. ఇప్పుడు వీటిపైన మరీ నల్లగా కాలినటువంటి పొట్టుని కొంతమేర తీసేయండి. ఆ పొట్టంతా అలా వదిలేస్తే చేదొస్తుంది. తర్వాత కాలిన ఉల్లిపాయల్ని మిక్సీలో వేసి అవసరమైతే నీళ్లు వేసుకొని మెత్తని పేస్ట్ చేయండి. ఇప్పుడు మసాలా పొడి కోసం 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, చిన్న దాల్చిన చెక్క, 2 టీ స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 1/2 టీ స్పూన్ మిరియాలు, 6-7 లవంగాలు, 1/2 కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి లో ఫ్లేమ్ మీద మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుతూనే వేపాలి. లో ఫ్లేమ్ మీదే వేపాలి అని గుర్తుంచుకోండి. లో ఫ్లేమ్ మీద వేపితేనే రెసిపీ రుచిని ఇంకో లెవెల్కి తీసుకెళ్లే గుమాయించే మసాలా పొడి తయారవుతుంది. కాస్త వేగిన తర్వాత చూడండి, 2 అంటే 2 చిటికెళ్ళ వాము. ఇది ఉమ సీక్రెట్, చాలా బాగుంటుంది. ఖచ్చితంగా వేయడానికి ట్రై చేయండి. మసాలాలు బాగా వేగిన తర్వాత స్టవ్ ఆపేసి 1 టేబుల్ స్పూన్ గసగసాలు వేపితే మాడకుండా ఆ వేడికి గసాలు చిట్లిపోతాయి. ఇప్పుడు మసాలా పొడిని పూర్తిగా చల్లార్చిన తర్వాత మెత్తని పొడి చేయండి. ఇప్పుడు చిక్కని చింతపండు గుజ్జులో పులుసు కాదు చిక్కని చింతపండు గుజ్జు, ఇందులో గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ పేస్ట్ వేసుకోండి. అలాగే 2.5 టేబుల్ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ల ఉప్పు వేసి కలిపి పక్కనుంచుకోండి. ప్యాన్లో 1/2 కప్పు ఆయిల్ హీట్ చేసుకోండి, అంటే 60-70 ml వరకు పడుతుంది. ఇందులో 4 రెబ్బల కరివేపాకు, ఇంకా ఏదో వేసామన్నట్లుగా చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి వేపండి. మీరు ఇక్కడే 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేపుకోవాలని గుర్తుంచుకోండి. ఆ తర్వాత ఇందులో కలిపి ఉంచుకున్నటువంటి చింతపండు పులుసు పోసి ముందు నీరు వేయకుండా పులుసులోంచి నూనె ఖచ్చితంగా పైకి తేలేంత వరకు వేపాలి. ఇది మస్ట్. ఒక్కొక్క పదార్థాన్ని వేసుకుంటూ నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటూ ఉంటేనే పులుసు 2-3 రోజులైనా పాడవదు. సుమారుగా నాకు 8-10 నిమిషాలకి చింత గుజ్జులో నుంచి నూనె పైకి తేలింది. చూడండి నూనె పైకి తేలి ఎర్రగా ఎలా ఉందో. ఇప్పుడు ఇందులో 1 లీటర్ వేడివేడి నీళ్లు పోసుకోండి. అలాగే గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి మసాలా పొడి వేసి కలిపి మూత పెట్టి మరో 5-6 నిమిషాలు హై ఫ్లేమ్ మీద మరగనివ్వండి. అప్పుడు మసాలాల్లోంచి సారం అంతా పులుసులోకి దిగుతుంది. ఐదు నిమిషాల పాటు పులుసు బాగా మరిగిన తర్వాత ఉప్పు పసుపు పట్టించినటువంటి చేప ముక్కలు పులుసులో సర్ది మీడియం ఫ్లేమ్ మీద నూనె పైకి తేలేంత వరకు ఉడకనివ్వాలి. ముక్కల్ని గరిటెతో కదపకండి. కడాయి 2 హ్యాండిల్స్ పట్టి అటు ఇటు తిప్పితే ముక్కలు సర్దుకుంటాయి, చేప ముక్క కదిపితే విరుగుతుంది. ముక్కలు నిదానంగా పులుసులో ఉడికి తేనే ముక్క బిరుసెక్కి చెదరదు. ఇంకా పులుసు 2-3 రోజులు నిలవ ఉంటుంది. చూడండి నేను 25 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించిన తర్వాత నూనె ఇలా పైకి తేలింది పులుసులో. చేపల పులుసుకి నూనె తేలడం అన్నది మస్ట్. చేపల పులుసు ఎప్పుడైనా మీరు నురగగా ఉండగానే దింపేశారనుకోండి, రుచిగానే ఉంటుంది కానీ 2 రోజుకు పులుసు పాడైపోతుంది. అదే నిదానంగా నూనె పైకి తేలేంత వరకు 25 నిమిషాలు పట్టనివ్వండి, 30 నిమిషాలు పట్టనివ్వండి. నూనె పైకి తేలాలి ముక్కల్లో నుంచి, ఇది మస్ట్.
అలా ఉడికిస్తే ముక్క బిరిసెక్కుతుంది. 2-3 రోజులైన పులుసు పాడవదు, చాలా రుచిగా ఉంటుంది పులుసు. ఆఖరిగా పైన కాస్త కొత్తిమీర తరుగు చల్లి కడాయిని ఒక్కసారి కదపండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి 1 గంట అయినా రెస్ట్ ఇవ్వండి. అప్పుడు పులుసు ముక్కలోకి ఇంకుతుంది. పులుసు నెక్స్ట్ డేకి అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంకో విషయం, నెక్స్ట్ డేగా పులుసు తినాలనుకున్నవారు పులుసు కాస్త పలుచగానే చేసుకోండి. చల్లారే కొద్దీ పులుసు బాగా చికెన్ అవుతుంది. అంతేనండి, ఎంతో రుచిగా ఉండేటువంటి తెలంగాణ స్టైల్ చేపల పులుసు తయారైపోయింది. చాలా సింపుల్, నేను చెప్తున్నాను సాటిస్ఫాక్షన్ అష్యూర్డ్ రెసిపీ అంతే. మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో ఖచ్చితంగా కమెంట్ చేయాలి. డీటెయిల్డ్గా చదువుకుంటూ చేద్దాం అనుకుంటే vismayfood.com వెబ్సైట్ ఉందని గుర్తుంచుకోండి.